లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా కలర్ ఫ్రేమ్స్ మూవీస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్ సంస్థలో బాబీ తెరకెక్కించిన చిత్రం వాల్తేరు వీరయ్య. మెగాస్టార్ చిరంజీవితో బాబీ తెరకెక్కించిన వాల్తేరు వీరయ్య చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుని బ్లాక్ బస్టర్ అయింది. ఈ సినిమా తర్వాత చిరంజీవి భోలశంకర్ మూవీ చేస్తున్నారు, కానీ బాబీ సినిమా ఎవరితో అనేది ప్రకటించలేదు. ఆ మధ్య సూపర్ స్టార్ రజనీకాంత్ తో బాబీ సినిమా కన్ఫర్మ్ అయిందని ప్రచారం జరిగింది, కానీ రజనీ జైలర్ మూవీ తర్వాత వేరే ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేయడంతో బాబీ ప్రాజెక్ట్ లేదని వార్తలు వస్తున్నాయి. అయితే బాబీ బాలయ్య కోసం కథ రెడీ చేయడం, ఆ కథను బాలయ్యకు చెప్పడం జరిగిందట. బాలయ్య బాబీతో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలిసింది. అయితే బాలయ్య బాబీ కాంబో మూవీని సితారా ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మించేందుకు ప్లాన్ చేస్తుందని సమాచారం. ఇది తెలిసి మైత్రి వాళ్ళు షాక్ అయ్యారట. వాల్తేరు వీరయ్య టైంలో బాబీని ఎంత బాగా చూసుకున్నామని తమను అడిగితే బాలయ్యతో మేమే మాట్లాడి ఈ ప్రాజెక్ట్ సెట్ చేసే వాళ్ళం కదా, సితారా సంస్థకు వెళ్లడం ఏంటి అని బాగా ఫీల్ అవుతున్నారట. అయితే బాబీ ఫస్ట్ నుంచి క్లారిటీగా ఉన్నాడట, తనకు అడ్వాన్స్లు వద్దు, ఎవరైతే హీరోని తీసుకువస్తారో వాళ్ళకి సినిమా చేయాలి అనుకుంటున్నాడట. ఇదిలా ఉంటే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వెంకీమామ సినిమా చేశాడు. ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదు, దీంతో మరో సినిమా చేస్తానని వాళ్ళకు మాట ఇచ్చాడు, కానీ ఇంతవరకు చేయలేదు. ఆ సంస్థకైనా సినిమా చేయొచ్చు కదా అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. అయితే బాలయ్య బాబీ సినిమాను జూన్ 10న ప్రకటిస్తారని టాక్ వినిపిస్తుంది. మరి బాలయ్యను బాబీ ఎలా చూపిస్తాడో. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్, కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్.